హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ చిన్న ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి. ఇలా చేశారంటే ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారండి, అంత బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందు ఇలా బిర్యానీ సామాన్లు, కొత్తిమీర పుదీనాను కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా ఈ విధంగా చిలికి ఒక పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ కిందట నేను ఇలా రైసు నానబెట్టి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు రైసు బాయిల్ చేయడం కోసం స్టవ్పై గిన్నెతో నీళ్లు పెట్టుకొని అందులో 1 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, 4 లవంగాలు, బిర్యానీ మొగ్గ, 1 యాలిక, 1 టీ స్పూన్ సహజీరా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ముద్దవ్వకుండా వస్తుంది. అలాగే సరిపడా సాల్ట్ను వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుందండి, గల్లుప్పు వేసుకుంటే చాలా మంచిది. ఈ నీళ్లు మరిగేలోపు మనం బిర్యానీ మసాలాని తయారు చేసుకుందాం. మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకొని అందులో 4-5 స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని బిర్యానీ సామాన్లు వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఆనియన్స్ను ఈ విధంగా స్లైసుల్లా కట్ చేసుకొని లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా వేపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే త్వరగా వేగిపోతుంది. ఆనియన్స్ను ఈ విధంగా వేపుకోవచ్చండి, లేదంటే సపరేట్గా వేరేగా కూడా వేపుకోవచ్చు. ఆనియన్స్ ఇప్పుడు లైట్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు చికెన్ లెగ్ పీస్లను ఇందులో వేసుకోవాలి. నేను చికెన్ను ముందే వాష్ చేసుకొని మసాలా పట్టి ఉంచుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తరువాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలనేది మీ చాయిస్ అండి, నేనైతే ఇక్కడ కొద్దిగానే వేశాను. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందు కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే ఒక్కొక్కసారి పెరుగు విరిగిపోతుంది. మొత్తం ఈ మిశ్రమం చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు కూడా తురు మేతిని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం కూడా రెడీ అయిపోయిందండి. చివరిగా 1 నిమ్మచెక్క జ్యూస్ను పిండుకోవాలి. ఇలా మసాలా అంతా మొత్తం రెడీ అయిపోయింది కదా, ఒకసారి మొత్తం బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందు రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాం కదా, వాటర్ అనేది బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసుకొని ముందు నానబెట్టి పెట్టుకున్న రైస్ను వేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే రైస్ ఇరిగిపోతుంది. 10 నిమిషాల తర్వాత రైసు ఉడికిపోయింది. రైసును 70% మాత్రమే కుక్ చేసుకోవాలి, మిగతా 30% దమ్ము చేసుకునేటప్పుడే ఉడికిపోతుంది. రైస్ ఈ విధంగా ముక్కలయ్యిందంటే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు రైసు వైట్గా ఉండడం కోసం ఇందులో 1/2 లెమన్ చెక్కను పిండుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వైట్గా ఉంటుందండి. రైస్ అనేది బాయిల్ అయిపోయింది కదా, ముందు కలిపి పెట్టుకున్న మసాలా మిశ్రమంలో ఇలా వాటర్తో 1 జాలీతో వీడియోలో చూపిస్తున్న విధంగా 1 పొర పొరగా వేసుకోవాలండి.
మనం ఇంట్లోనే చాలా తేలికగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ముందు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నట్లయితే ఒక 20-30 మినిట్స్లో మన ఇంట్లోనే సింపుల్గా ఎంతమందికైనా చేసి పెట్టుకోవచ్చండి. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ అంతా వేసాం కదా, ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీరను వేసుకోవాలి. మీకు ఏ మూత అయితే సరిపోతుందో ఆ మూతను పెట్టుకోండి. కొంతమంది గోధుమ పిండి చుట్టూ పెట్టుకుంటారు, లేదంటే తడిగుడ్డ పెట్టి. ఇప్పుడు ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక బరువైన వస్తువును మీద పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే దమ్ చేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా వచ్చింది. రైస్ అనేది పొడి పొడిగా, రైస్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. నాకైతే దమ్ చేసుకోవడానికి 10 నిమిషాలు మాత్రమే పట్టింది. వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టితో ఇలా సైడ్ నుంచి పైపైన పొడి పొడిగా తీసుకోవాలి. నేను ఇక్కడ ఎటువంటి కలర్స్ యూజ్ చేయలేదండి, ఫుడ్ కలర్స్. కొంతమంది ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు, నాకు న్యాచురల్గానే కలర్ వచ్చింది. స్పైసీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా ప్లేట్లు లాగించి వచ్చండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా చక్కగా వచ్చింది, పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చింది. చికెన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం బయట కొనే రెస్టారెంట్ స్టైల్లాగే వచ్చిందండి. ఎవరైతే కొత్తవారు దమ్ బిర్యానీ రాదో అని అనుకుంటున్నారో ఈ విధంగా చేసినట్లయితే చక్కగా చేసుకోవచ్చండి. తక్కువ టైంలో ముందుగానే అన్నీ సిద్ధం చేసుకున్నట్లయితే ఒక 20-30 మినిట్స్లోనే రెడీ చేసుకోవచ్చు. చికెన్ కూడా చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయింది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో అనేది ఒక వీడియో చేశానండి. ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేస్తున్నట్లయితే క్రింద కనబడుతున్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. నేను చేసే ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.